ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో సాహసం చేస్తూ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ధైర్యంగా ఇలాంటి మంచి పనిని స్వీకరించి ఈ దుర్మార్గాన్ని పారదోలడానికి, అంతం చేయడానికి, కూకటి వేలతో పీకేయడానికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోవాలన్నా, ఏ రాజకీయ నాయకుడు పోవాలన్నా, దళారి పోవాలన్నా, ఏదైనా అధికారి పోవాలన్నా మాకు ఇంకా భవిష్యత్తు ఉండదు. రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయ నాయకులు అయితే, ఉద్యోగులు అయితే ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు, ఎవరికి కూడా దళారు అయితే మాకు భవిష్యత్తు ఉండదు, సర్వనాశనమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేటట్టు చేయాలి. ఇది లాస్ట్ కావాలి, మహబూబ్ నగర్ది, పాలమూరుది లాస్ట్ కావాలి. ఇది భవిష్యత్తులో ఎక్కడ కూడా పేదవాళ్ళకు కూడా కావద్దని మీ అందరికీ, మీడియా సంస్థలకు అందరికీ కూడా స్పందించే మనస్తత్వం ఉన్నటువంటి మా అన్నదమ్ములకు, పక్క జిల్లాలు కూడా మీ అందరు కూడా చేతులెత్తి మీకు అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నా, మీ అందరు కూడా పాదాభివందనం చేస్తున్నా. దయచేసి మీరు స్పందించండి, యువకులారా స్పందించండి, రాజకీయ నాయకులారా స్పందించండి, అన్ని పార్టీల రాజకీయ నాయకులారు మీరు స్పందించి మీరు విజిట్ చేయండి, పునరావృతం కాకుండా చేయండి. చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి కనిపిస్తలేదా? ఇన్ని విజువల్స్ వస్తున్నాయి, ఇంత అవుతుంది, మరి మీరు కూడా స్వయంగా మీరు కూడా వెళ్ళి చూడండి. మీరు కూడా వెళ్ళి చూసి ఎక్కడ జరిగింది, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరిగిందంటే మరి ప్రభుత్వానికి కూడా మీకు చెడ్డ పేరు రాదా? అది ఎవరి పాత్ర ఉంది? బహిర్గతం చేయండి, తప్పు లోపులు పక్కకు పెట్టండి. ఇది కరెక్ట్ ఉందా, తప్పు ఉందా కాదు, పేదోడా కాదా, అందుడా కాదా, ఆ అందులోకి వచ్చేటువంటి పెన్షన్తోనే కట్టుకున్నారా లేదా, తినే తిండి, అక్కడ ఉండే నివాసం, వాళ్ళ కొన్ని పెన్షన్ తప్ప ఒకటి మార్గం లేదా, ఉందా లేదా చూడండి. దానిలో ఏమన్నా ఒకటో రెండో తప్పు ఉంటే సరిచేసి మీరు పట్టలేయండి, కానీ కూల్చేసి మీ ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తారా? వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తే మీ మీద కూడా ప్రతాపం చూపించే పరిస్థితి, పేదలు తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక దయచేసి మళ్ళొకసారి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ఒక టీమ్గా మీరు ఏర్పడి ఏం చేస్తే ఈ పేద ప్రజల పక్షాల బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేయండి. అన్నిటికీ తెలంగాణ ఆదర్శం, ఉద్యమాలకు ఆదర్శం, త్యాగాలకు ఆదర్శం, అభివృద్ధికి ఆదర్శం, రాష్ట్ర సాధనకు ఆదర్శం. మరి అలా పేదవాళ్ళ పట్ల, దేశంలో ఉన్నటువంటి వికలాంగుల అందుల పట్ల కూడా తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తీరుని మనం కూడా చేయాలని రీతిలో చేయాలని చెప్పి మరొకసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. ఒకవేళ సుమోటోగా ఎవరైనా స్వీకరించకపోయినా మేము యాక్షన్ తీసుకోవడానికి మా అడ్వకేట్ల బృందంతో మేము యాక్షన్ రెడీ చేస్తాం. ఇమ్మీడియట్గా అతి తొందరలో ప్రభుత్వం నుంచి అక్కడ బృందం ఏర్పాటై కట్టిన ఇండ్లను యాజిటీస్గా వాళ్ళకు కట్టించి, కూల్చిన ఇండ్లు యాజిటీస్గా వాళ్ళకు, వాళ్ళ పక్క ఇల్లు మీరు కట్టకపోయినా యాజిటీస్గా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, మీరు ఏ కొత్త సహాయం అవసరం లేదు, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వాల్సింది యాజిటీస్గా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మేము మిగతా సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు వాళ్ళపైన ఆలోచించి వాళ్ళకి ఏం కావాలో చేస్తారు ఖచ్చితంగా కూడా. లక్షల మంది వలసపోయిన జిల్లా అది. ఈ 10 ఏళ్లలో ఏదో కన్న కష్టాలు పడి హాస్పిటల్స్, స్కూళ్ళు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తెచ్చుకొని, ఇరిగేషన్ ప్లాన్ తెచ్చుకొని బతుకుతున్నాం. మరి బతుకుదామనే రోజుల్లోనే 9 నెలల్లో ఏదో మంచి జరుగుతుంటే 9 నెలల్లో ఘీ మంచి జరగడమా? మార్పు అంటే పేదల ఇళ్ళు కూలగొట్టి మార్ప, అందులో ఇళ్ళు కూలగొట్టడం మార్ప, బడు బలహీన వర్గాలను అణగదొక్కడం మార్ప, వికలాంగులను గుంజి రాత్రి రాత్రి గుంజి బయటపడేయడం మార్ప. ఈ మార్పు ఏం సాధిస్తారు? ఆ ఇండ్లు, ఆ 100 ఇండ్లు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చేనా మీకు ఇస్తాం. ఇల్లు తిరిగి మహబూబ్ నగర్లో ఇల్లు తిరిగి పిచ్చాటన చేసినా సరే అడుక్కొచ్చేనా మీకు కడతాం. ఇంత డబ్బులు అవుతాయి, ఇంత ప్రజాధనము, ఇంత మార్కెట్ వాల్యూ ఉందంటే చెప్పండి, అడుక్కొచ్చేది మీకు ఆ పైసలు ఇస్తాం. కానీ దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఇది చివరిది ఉండాలి. ఇది తెలంగాణ మహబూబ్నగర్ కాదు, తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తుందిగా. ఇలాంటిది పేదల ఇల్లు ఎవరు కూలగొట్టినా, కూలగొట్టి ఎవరు కూలగొట్టినా వాడిని వదిలిపెట్టాము. అధికారి కావచ్చు, దళారి కావచ్చు, రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు, పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం, అందుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం, వికలాంగుల జోలికి ఎవరొచ్చినకోం, మాకు కులం మతం లేదు. తెలంగాణలో సంబంధ వర్గాలు కొట్లాడితే తెచ్చుకున్నాం తెలంగాణ. నేను తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క పేదోడు చనిపోదు, ఏ ఒక్క పేదోడు కన్నీళ్ళ కార్చొద్దని తెచ్చుకున్నాం. మోసిన వాడికి కావడి, మోసిన వాడికే కావడి బరువు తెలుస్తుంది, మోయని వాళ్ళకి తెలియదు.
ఆకలి అయినోనికి ఆకలి బాధ తెలుస్తుంది. నిండు రోజు ఫుల్ తినోని తెలియదు. ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో తెచ్చుకున్నాం. కనుక దయచేసి దీన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పక్క మోడల్ కాలనీగా, ఒక కాలనీ గొలగొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మోడల్ కాలనీ కట్టించిండ్రు. వీళ్ళందరి పోరాటం వల్ల ఒక మోడల్ కాలనీ వచ్చింది అన్న స్థాయిలో చేయాలని చెప్పి మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి దాన్ని అన్ని ఛానల్ కూడా సందర్శించి దీన్ని ఒక విప్లవం మాదిరిగా దేశవ్యాప్తంగా అందరికీ అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రాలు కూడా, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. ముందే అన్ని ఎక్కడ అందులో ఉంటారో పేదవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ దేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులకు వికలాంగులకు ఇండ్లు కట్టించి అవన్నీ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్, లేదంటే వాళ్ళకు 50% కోటా పెట్టి 50% కోటాలో పూర్తి కళ్ళు కనపడకుండా, తిండి లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు, పేదవాళ్ళు, ఏ చిన్న అంగుళం భూమి లేనటువంటి వాళ్ళకు ముందు ఇండ్లు కట్టించి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలని, 50% ఇండ్లు మొత్తం అందులోకి వికలాంగులకు ఇవ్వాలని, మిగతా 50% అన్ని కులాలు ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటట్లు చట్టం తీసుకురాని మిమ్మల్ని ఆర్చిస్తారు. మంచి పనులు చేస్తే ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటారు, దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దుర్మార్గానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతా చేస్తారని చెప్పి మీ అందరి ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ.